పెట్టొద్దన్నారని మురారి చాలా ఫీల్ అయినట్టు కనిపించాడు. ఒకవేళ వాళ్ళ ఆవిడకు దొంగతనంగా ఫుడ్ తీసుకొచ్చి తినిపిస్తున్నాడా? గదిలో ఇద్దరూ లేరంటే భార్యను తీసుకెళ్లి బయట డిన్నర్ చేస్తున్నాడా ఏంటి? అంటే ఇద్దరికిద్దరు పెద్దత్తయ్య మాటకే ఎదురు చెప్తారా? రండి, చెప్తాను మీ సంగతి. సూపర్. ఐస్ క్రీమ్ చాలా బాగుంది రెసిపీ సార్, నాకు చాలా ఇష్టం. జలుబు చేస్తే చాలా కష్టం. అలా అయితే ప్రపంచంలో ఇన్ని ఐస్ క్రీమ్స్ అమ్ముడుపోయేవే కాదు. మీరు అలవాటు చేసుకోండి రెసిపీ సార్, ఏదో ఒక రోజు నేను వెళ్ళిపోతాను కదా, అప్పుడు ఐస్ క్రీమ్ తిన్నప్పుడల్లా నేను మీకు గుర్తుకొస్తాను. భూమి గుండ్రంగా ఉండును అన్నట్టు చుట్టూ తిప్పి అక్కడికే తీసుకొస్తావేంటి? మాటి మాటికి వెళ్ళటం గురించి గుర్తు చేయకు. సర్లేండి, నేను వెళ్ళకపోయినా మీ వాళ్ళు నన్ను గెంటేస్తారు కదా. ఇల్లు వచ్చినా ఆపకుండా వెళ్ళిపోనా? వచ్చిందా? ఏంటో ఈ మధ్య మీతో వస్తున్నప్పుడు ఇల్లు త్వరగా వచ్చేస్తుంది. అదే నేను ఆటోలో ఒక్కదాన్నే వచ్చాననుకో, ఎప్పుడు లేటుగానే వస్తుంది. ఒక్క నిమిషం, చిన్నపిల్లల ఐస్ క్రీమ్ తింటావేంటి? వద్దు. ఊరు ఊరు అంతా తన వైపే చూస్తుందంట, తను మాత్రం సిగ్గే పడుతూ నా వైపే చూస్తుందంట. అచ్చం పువ్వుల తోట తను అడుగే పెట్టిన చోట, కలిపిందే మాట మాట కడుపే నిండింది పూట. అరే నవ్వే నవ్విందంటే లవ్ బర్డ్స్ లా బండి మీద వెళ్ళొచ్చారు ఎక్కడికో. అది అది మేము బయటికి వెళ్ళొస్తున్నాం ముకుంద. నువ్వు సెక్యూరిటీలా హాల్ మధ్యలో నిలబడ్డావు ఎందుకో? నేను ఇంటి పెద్ద కోడల్ని, ఈ ఇంట్లో ఏం జరిగినా నాకు తెలియాలి. అది ముకుంద, కృష్ణకి ఆకలేస్తుంటే బయటికి తీసుకెళ్ళావా? పెద్దత్తయ్య ఏం చెప్పిందో వినలేదా మురారి? కృష్ణకు పెద్దత్తయ్య పనిష్మెంట్ ఇచ్చింది కదా, ఆవిడ మాటంటే మీ ఇద్దరికీ లెక్కలేదా?
అర్ధరాత్రి మీరిద్దరూ ఇలా బండి మీద బయటకు వెళ్లారంటే ఏంటి అర్థం?